ఈ మధ్య కాలంలో మొగాళ్ళను పెళ్ళాలు ఎందుకు కోరుతున్నారు ఏం కథ అయితే ఎక్కడ వశపడకుండా అర్థం కాకుండా ఉంది బిడ్డలారా. ఫస్ట్ ప్రైజ్ అలాగే వస్తుంది మొగాళ్ళం కొట్టుట్లా అన్నారు, కానీ ఎందుకు కొడుతురు ఏమిటి కొడుతురు ఏం కథ ఇవో ఇప్పుడు అర్థమవుతుందిరా. మీరు ఏమని అనుకోరు ఎగ్గి చూస్తే నను పాసము ఉంచినవో ఉపాసన నీ కాళ్ళు గడిగి నెత్తినవో సుకుందునా. నన్ను దూరంగా పెట్టినవో ఉపాసన నా ఊపిరి నేను కోరుకుందే ఉపాసన. ఏ చోట నేనున్నా ఉపాసన నీ మైకంలో పడిపోయా ఉపాసన. ఏ మంత్రం ఏషావే ఉపాసన ఏ మంత్రం ఏషావే ఉపాసన నీ యంత్రాన్ని అయిపోతే ఉపాసన నీ యంత్రాన్ని అయిపోతే ఉపాసన 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 పాసన. ఇక ఇంటిలో కరమెదులుతుంటే ఏదన్నా పని మీద పడి ఆదరబాదర తిరుగుతుంటే పుసుక్కుల బాల్యకాలు భర్తకు తాకితే నిలబడవయ్యో ఓ మనిషి జర ఆగరాదయ్యా అరే అరే నా కాలు దాకిందయ్యా జర సైసం అంటే అరే మనిషి సలగుండు అని ఇక బుర్ర బుర్ర ఉరికి భార్య భర్త కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు కథానులా. ఇక ఇదంతా జగమెరిగిన సత్యం. కానీ ఈ విమానంలో పోయే భార్య భర్తలు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఆయన పెండము ఉపాసన కొని పాడుపడగారు అని రమ్మని కొడుకు పెండికి పోతూ పోతూ ఇక విమానంలో ఈ రకంగా పెళ్ళం కాళ్ళు పట్టుకొని ఎట్లా మసాజ్ చేస్తుండో చూడుని ఈ రామ్ చరణ్. అవ్వా ఏంది ఉద్దార్కము చూడుని. లజ్జవి సిగ్గుస్తట్టుందిరా. అరే బయట ప్రపంచంలోనే గీళ్ళు గింత బహిరంగంగా పెళ్ళంకాలు పట్టుకొని రామ్ చరణ్ ఇంత పొడుగు అంత పొడుగు బారుబూరు బచ్చన పేట అంటే గిదేం పని అలకదక్క పని అని ఒకటి సోషల్ మీడియా సంఘపోళ్ళు కామెంట్ పెడుతున్నాడు అన్నలా. ఇక మరి బయటనే ఇట్లా ఉందంటే మరి ఇంకా లోపల ఎట్లా ఉందో కథ ఏంది. ఇంత కొడితే రామ్ చరణ్ పెండడానికి భయపడ్డాడనా అని ఒకటి కామెంట్ పెడుతున్నాడు అన్నారు నరలోకము. ఏందో ఏమో అందుకనే అంటున్నట్టు రేష ఈ నడుమ పెండాలు వామ్మో ఇక పెండాల దెబ్బలకు మొగళ్ళు తాళలేకపోతుర్రాట. ఆ మొగోళ్ళని కొట్టుకుంటా భార్యనే ముందుగాల ఉంటుర్రాట నుండా ముందు వరుసలో ఇది కథ.